అమరావతికి సంబంధించినటువంటి ఒక వివాదాన్ని రోజు ఆ వివాదాన్ని పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ మధ్యన చూస్తే చంద్రబాబు నాయుడు గారు వారి ధర్మపత్ని, వారి ముద్దుల కుమారుడు, వారి దత్తపుత్రుడు సకుటుంబ సపరివారంగా రాజధానికి విచ్చేసి రాజధానిలో మంటలు మండించాలి, ఉద్యమాన్ని ఉధృతం చేయాలి అనేటువంటి తాపత్రయం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దానికి తోడుగా కొన్ని పత్రికాధిపతులు, పత్రికలు కూడా రాజధాని రగిలిపోతుంది, ఉద్యమం ఉవ్వెత్తున లెగుస్తుంది అనేటువంటి గొప్ప గొప్ప హెడ్డింగ్స్తో ఫ్రంట్ పేజీలో పెట్టి ఇక్కడ ఏదో గందరగోళం జరిగిపోతుంది అనేటువంటి ఉద్దేశాన్ని ప్రపంచానికి చెప్పాలనేటువంటి తాపత్రయం కనిపిస్తూ ఉన్నది. దీనికి ప్రధానమైన కారణం ఏమిటో ఇప్పుడు మీరు వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇంకొక అంశం ఏమిటంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారి ధర్మపత్ని, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి కుమార్తె భువనేశ్వరి గారు ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా ఆమె చాలా ప్రేమని, దయని, జాలిని రైతుల మీద చూపించారు. దానితో పాటుగా బంగారు గాజా లేకపోతే ప్లాటినం గాజు తీసి తృణప్రాయంగా ఉద్యమానికి ఇచ్చేశారు. అది వేలం పాట వేసుకొని ఉద్యమాన్ని ఉధృతం చేయవలసిందిగా కూడా పాప ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్యమకారులకు చెప్పారు. ఏమిటి ఇంత జాలి, ఇంత దయ, ఇంత కరుణ ఈ రైతుల మీద, ఉద్యమం మీద? నాకు అర్థం కాలేదు. ఇంతకుముందు అనేకమైన ఉద్యమాలు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆకలి చావులతో గిట్టుబాటు ధర లేక పత్తి రైతులు, మిర్చి రైతులు, శనగ రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని పిత్తల్లాగా రాలిపోయిన రోజున భువనేశ్వరి గారికి జాలి కలగలేదు రైతుల మీద. పుష్కరాలలో, గోదావరి పుష్కరాలలో 30 మంది సాక్షాత్తు మీ ఒత్తిడి వలన, మీ సినిమా షూటింగ్ వలన చనిపోయినప్పుడు జాలి కలగలేదు, పరామర్శించలేదు, సహాయం చేయాలనేటువంటి కోరిక భువనేశ్వరి గారికి కలగలేదు. అంతేకాదు, కన్న తండ్రి ఎన్టీ రామారావు గారిని అధికారంలోకి దించివేసి వెన్నుపోటు పొడిస్తే ఊరూరా తిరిగి నా అల్లుడు దుర్మార్గుడు అన్యాయం చేశాడని కళ్ళ నీళ్ల పర్యంతరం కన్న తండ్రి అయినప్పుడు కూడా జాలి కలగలేదు. కానీ ఏమిటో చిత్రం, రాజధాని రైతుల మీద చాలా ప్రేమ, అభిమానం, జాలి కలిగి పాపం చంద్రబాబు నాయుడు గారికి అయితే తొడుక్కోవడానికి ఉంగరం లేదు, ఏలుకి వాచి లేదు చేతికి పెట్టుకోవడానికి. కానీ భువనేశ్వరి గారికి మాత్రం ప్లాటినం కాదు, తృణప్రాయంగా అలా ఇచ్చేశారు ప్రేమ జాలితో. ఎవరి మీద ప్రేమ? రైతుల మీద ప్రేమ, అమరావతి భూముల మీద ప్రేమ? నీ కుమారుడు, ఏకైక కుమారుడు, బినామీ పేర్లతో కొన్నటువంటి భూమి మీద మీకు ప్రేమ లేదు? మీ భర్త గారు బినామీ పేర్లతో భూమిని కొన్నారే, 4069 ఎకరాలు, దాని మీద ప్రేమతో ప్లాటినం గాజు ఇచ్చారా? దేనికి ఇచ్చారు? ఎప్పుడు జాలి కలిగింది? అమరావతి రైతుల మీదే జాలి కలిగిందంటే దీని వెనుక కథ ఏమిటో తేలవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, రాష్ట్రం భగ్గున మండిపోయింది. ఒకప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోయింది. విడిపోయినప్పుడు రాజధాని మనకు కాకుండా పోయిన రోజున సమైక్య నినాదం చేసి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రగిలిపోయినప్పుడు కూడా భువనేశ్వరి గారికి జాలి కలగల భళారే. విచిత్రం, విచిత్రం, ఎంత విచిత్రం! భూమి అంటే ఎంత ప్రేమ భువనేశ్వరి గారికి! రాష్ట్ర ప్రజలంటే ప్రేమ లేదు, రైతులంటే ప్రేమ లేదు, కానీ తన కుమారుడు, తన భర్త కొన్న భూముల కోసం దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారంటే శభాష్, గొప్పగా చెప్పుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ మధ్యన చూసాం చంద్రబాబు నాయుడు గారు మిర్చి కిల్లింగ్లు చేసుకునే పరిస్థితి వస్తుందట రాజధానిలో.
రైతుల చేత లెటర్లు కూడా రాయించాడు రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా, అప్రమత్తంగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారు కుట్ర స్వభావం కలిగిన వాడు, అధికారం కోసం ఏమైనా చేస్తాడు. రాజధానిలో హత్యలు చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించేటటువంటి ప్రమాదం ఉన్నది. రైతులారా, జాగ్రత్త పడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. లేదా ఎవరైనా దేనికోసమో చనిపోతే అమరావతి భూమి కోసమే చనిపోయాడని ధర్నాలు చేసే పరిస్థితి కూడా క్రియేట్ చేస్తాడు. ఇష్టం వచ్చినట్టుగా అధికారం కోసం దేనికైనా తెగించేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని దయచేసి నమ్మవద్దని రైతులకు నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మీకు ప్రజెంట్ చేయబోతున్నాం. 21 నిమిషాల నిడివి కలిగినటువంటి ఒక విజువల్ రిపోర్టుని మీ ద్వారా దయచేసి పత్రికా మిత్రులందరినీ కోరుతున్నా. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.